నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో. ప్రస్తుతం మనతో పాటు చిట్టి బాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏం సార్ అసలు ఈ అగ్నిపథ్ ఆందోళన హింసాత్మకంగా మారింది? అసలు కేంద్ర స్థాయిలో చూసుకున్నట్లయితే, రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచే పోలీస్ బలగాలు కానివ్వండి, ఇప్పుడు ప్రజలకు ప్రయాణించే రైళ్లలో ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. సో ఏంది అసలు ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకున్నా, కేంద్ర ప్రభుత్వాలు చూసుకున్నా విద్యార్థుల మీద ఎందుకు అట్లా నిర్లక్ష్యత వహిస్తున్నారు? ఇది నిర్లక్ష్య ఒక మంచి కార్యక్రమం. దీన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు పనిపాటలు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళు చేరి ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న మోటివేట్ చేయడం, ఇది విద్యార్థులకి బ్రహ్మాండమైన అవకాశం. అగ్నిపథ్ అనేది అది అవసరం కూడా. మొన్నగాక మొన్న రష్యా యుక్రెయిన్ వార్లో అప్పుడు కూడా రష్యా ఇబ్బంది పడింది. ఎక్కడంటే ఫోర్ ఫ్రంట్లో యూత్ సోల్జర్స్ లేకపోవటం వల్ల ఇబ్బంది పడ్డారు. అలాంటి సంఘటనలు చూస్తున్నాం అనేక దేశాలు. అందుకనే ఆ ఫోర్ ఫ్రంట్ యూత్ ఉండాలి. ఎందుకంటే ఫోర్ ఫ్రంట్ టాప్ ప్లేసెస్ వెళ్ళేటప్పుడు దారుణ్యం కానీ ఆ ఎనర్జీ కానీ ఎంతూజియం కానీ అది ఎక్కువ ఉంటుంది. యూత్లో ఉన్నంత 30 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఉండవు కదా, ఎట్లా ఎంతైనా ఎంత ఉన్న బాడీ మెయింటైన్ చేస్తే ఉండదు. అందుకని యూత్ ఫోర్ ఫ్రంట్ సోల్జర్స్గా వాళ్ళు వాడాలనేది ఉంటుంది. అది వాళ్ళకి ఎంత బెనిఫిట్స్, 18 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళలోపు ఒక 10వ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎంతమంది భవిష్యత్తుకి పునాదులు ఏర్పడతాయి, ఎంతమందికి ఏర్పడతాయి మన దేశం. ఇవాళ దీనివల్ల వాళ్ళ ట్రైనింగ్లో 17.5 ఏళ్ళకి చేరితే 18 ఏళ్ళు 6 నెలలు ట్రైనింగ్ అయినాక 18 నుంచి 23 5 ఏళ్ళు వాడు సర్వీస్ చేసినాక నెలకు 40 వేలు 30 వేలు నుంచి 40 వేలు నెలకు జీతం అందుకుంటూ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుకుంటూ వెళ్ళేటప్పుడు మళ్ళీ 12 లక్షలు క్యాష్ వాళ్ళ చేతికి అందిస్తూ ఒక సర్టిఫికేట్, 12th అయ్యే సర్టిఫికేట్ వాడి చేతికి వస్తుంది. దాంతో అతను అందులో 20% బాగా వాళ్ళని మళ్ళీ రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. 75% సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. దానివల్ల వాడు బయటకు వచ్చినాక వాడి మెరిట్ని బట్టి 12 వేలు చేతిలో క్యాషే కాకుండా మళ్ళీ బ్యాంకులు వీళ్ళకి ప్రయారిటీ లోన్స్, వీళ్ళు ఏదైనా సెల్ బిజినెస్ చేసుకుంటామంటే 16 లక్షల 16.5 లక్షలు బ్యాంక్ ఇస్తుంది ఆ ఫెసిలిటీ. ప్లస్ 10% నేవీలోను ఇట్లోనూ వీళ్ళకి రిజర్వ్ వీళ్ళకి ఈ అగ్నివీర్స్కి ప్లస్ వాళ్ళు ఎక్కడ ఉద్యోగాల్లో పారామిలిటరీ ఫోర్సెస్ కానీ సిఆర్పిఎఫ్లో కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్, ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్డ్ కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇన్ని రకాల ఫెసిలిటీస్తో వాడు బయటకు వస్తాడు. 18 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళలో ఇన్ని ఫెసిలిటీస్ ఎంతమందికి ఈ దేశంలో దొరుకుతుంది, ఎంతమంది విద్యార్థులకి దొరుకుతుంది? 23 ఏళ్ళు వచ్చేటప్పుడు వాడు సెల్ఫ్ సఫిషియెంట్గా ఒక ఉద్యోగం చేసి మళ్ళీ చదువు పై చదువులు చదువుతానంటే కూడా ఇదే స్కీమ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్తో వాడు 23 ఏటకి వచ్చి నిలబడతాడు. వాడు సమాజంలో వ్యాపారం చేసుకుని బతుకుతాడా, లేదు ఇంకో ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా వాడు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇన్ని అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. దీనివల్ల ఏమిటి రాష్ట్ర దేశానికి ప్రయోజనం? దేశానికి ఏంటి ప్రయోజనం దీనివల్ల అంటే, అతను కుర్రాడు యూత్ ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక మిలిటరీ ట్రైనింగ్ అయ్యేటప్పటికి ఒక డిసిప్లైన్ పర్సనల్గా, ఒక దేశభక్తి పరాయణుడుగా, దేశం నా దేశం అనే ఒక వ్యక్తిగా ఈ సమాజంలోకి వస్తాడు. ఇలా ఆ సమాజంలోకి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ యొక్క నడవడిక కానీ ఒక సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఒక సభ్య సమాజం, ఒక మంచి సమాజం ఏర్పడటానికి దోహదపడదు. ఇన్ని మంచి ఉన్న దీన్ని దాన్ని ఏదో విద్యార్థులు దీంట్లో జరిగింది ఎక్కడ ఒక చిన్న పాయింట్ ఏం జరిగింది? ఆల్రెడీ విద్యార్థులు కొంతమంది ఇంటర్వ్యూలకు వెళ్ళి రిటర్న్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారు. ఈ పాండమిక్ కారణంగా అవన్నీ ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి, 2 సార్లు క్యాన్సిల్ అయినాయి పాండమిక్ కారణంగా పెట్టలేదు. సో ఆ విద్యార్థులు మా పరిస్థితి ఏంటి, మేము ఎన్నాళ్ళు ట్రైన్ అయ్యాం, ఇప్పుడు పరిస్థితి ఏంటి, దాన్ని కన్సిడర్ చేయండి. ఆల్రెడీ మేము చేసాం, ఎగ్జామ్స్ మాత్రం రాయాల్సిన వాళ్ళని మమ్మల్ని కన్సిడర్ చేయండి అనే కోరిక వేరు, దానికి విధ్వంసం కాదు కదా. గతంలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయినాయి అని చెప్పేసి. అదే చెప్తున్నా, ట్రైన్ అయిన వాళ్ళు కాదు, వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసి ట్రైన్ అయ్యి రిటర్న్ ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా ట్రైన్ అయ్యి రిటర్న్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ రిటర్న్ ఎగ్జామ్స్కి 2 సార్లు షెడ్యూల్ వేసి క్యాన్సిల్ అయింది బికాస్ ఆఫ్ పాండమిక్, కోవిడ్ ఈ గొడవల వల్ల క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు వాళ్ళ ఆందోళన, మా పరిస్థితి ఏంటి
అని మా దానికి దానికి పరిస్థితి ఏంటి, దాన్ని ఎట్లా వాళ్ళని వాళ్ళని ఏం చేయాలి, ఆ చేసిన వాళ్ళని ఎట్లా ఇంక్లూడ్ చేయాలి దీంట్లో, దట్ విల్ బి అది ఒక ఏ పథకమైనా కొత్త పథకం మొదలెట్టినప్పుడు ఇవాళ ఇదే దేశంలో కంప్యూటరైజేషన్ని రాజీవ్ గాంధీ పీరియడ్లోనే కంప్యూటరైజేషన్ ఎన్ని అల్లర్లు జరిగినాయి ఈ కాంగ్రెస్ వాళ్ళకి, మరి బుద్ధి జ్ఞానలేదే మరి వాళ్ళ కంప్యూటర్. ఇలా ప్రధానంగా సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే దాదాపు ఒక 200-300 మంది లోపలికి చెరవబడి అంత ఆందోళన చేస్తారు. ఇందులో ఏ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు మన రాష్ట్ర స్థాయిలో? మన రాష్ట్రంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ మనుషులు ఉన్నారు, కాంగ్రెస్ మనుషులు ఉన్నారు. అంటే టీఆర్ఎస్ మనుషులు ఉన్నప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్దే కదా, సో ఎందుకు లాఠీ చార్జ్ అంటే ప్రాణాలు తీసేంతగా పోలీసు ఎందుకు వ్యవహరించినట్టు? ఇది అక్కడ ఏంటంటే ఇది వాళ్ళకు వాళ్ళకు కావాల్సింది అంటే అల్లరి కావాలి. ఇక్కడ అల్లరి జరుగుతూ ఉంటే రేపు మోడీ వచ్చే రోజు కానీ ఇక్కడేదో మళ్ళీ జూలై పదో తారీఖు నుంచి కార్యవర్గ సమావేశాలు అంటున్నారు, ఈ కానీ ఇక్కడ జరగకుండా ఉండాలి. ఇక్కడ జరిగితే ఆల్రెడీ టీఆర్ఎస్ బరామీటర్ కింద దిగుతుంది, బీజేపీ ఆల్రెడీ మెట్టుమెట్టు రోజు రోజుకు పైకి ఎదుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగితే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగితే 6-7 చీఫ్ మినిస్టర్లు వస్తారు, అందరూ దేశం మొత్తం మీద నాయకులు అందరూ ఇక్కడికి వస్తారు బీజేపీ కార్యవర్గ సమావేశానికి, హంగామా అయిపోద్ది, మొత్తం ప్రజల దృష్టిలో బీజేపీ అని ఒక ఇది వస్తుంది, కమోషన్ వస్తుంది. కానీ అవన్నీ జరగకుండా ఏదో ఇక్కడ అల్లర్లు గిల్లర్లు సృష్టిస్తూ ఉంటే ఇక్కడ సరైన మేము సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది మాకు. మీరు సికింద్రాబాద్లో మీటింగ్ అంటున్నారు, మరి ఆ సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ తగలబడింది, ఇక్కడ మా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనుక మీరు వేరే చోటు చూసుకోండి లేదా క్యాన్సిల్ చేసుకోండి అని ఇలాంటి ఆటోమేటిక్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ పాయింట్ అనేది స్టేట్ గవర్నమెంట్. సరే అంటే కేంద్ర సంపదను కొల్లగొట్టచ్చు అనుకోండి, ఇప్పుడు కేంద్రం అసలు వీళ్ళు అర్హులే కాదు. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు మిలిటరీకి అర్హులే కాదు, కంపల్సరీ మిలిటరీలు అంటున్నారు కదా, అర్హులు కాదు చెందిన వాళ్ళు. ఎప్పుడు మరి ఎవరైనా మిలిటరీలో చేరాలనుకునే వాడు ప్రజా ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయాలి అనే ఆలోచన ఉన్నవాడు మిలిటరీలోకి అర్హుడు కాదు. ఆవేశాన్ని ఆపలేం కదా, ఆవేశం అదే మరి మిలిటరీ వాళ్ళు గత కొన్ని రోజులు తగలబెట్టి ఆవేశమా, ప్రజల ఆస్తులు తగలబెట్టి ఆవేశమా? నీకు కావాల్సింది నీకు నీ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం దాని ఇదే ఆవేశం. ప్రజల ఆస్తులు ఎవడ నీ ఆస్తి కేసీఆర్ ఆస్తా లేకపోతే ఎవడ రేవంత్ రెడ్డి ఆస్తా, ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి తగలబెట్టడానికి నీది నాకు ఆవేశం అంటావు ఏంటి? నీ ఆవేశం వస్తే ప్రజల ఆస్తులు తగలబెట్టేస్తావా? ప్రజల సొమ్ము అది, ఆస్తులన్నీ ప్రజలయ్యి. నీ ప్రాణాలు కూడా కోల్పోయినాయి కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కేసీఆర్ ఆస్తం ఉంది, ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఆస్తం ఉంది అంటున్నారు, ఒక ప్రాణమే పోయింది కొంతమంది చాలా మంది అంటున్నారంటే అయ్యా నువ్వు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇవ్వవు, రాజ్భవన్ మీద దాడి చేస్తాము, సికింద్రాబాద్ స్టేషన్లోకి వెళ్ళి దాడి చేస్తాము, ఆ ప్రయాణికులు అల్లరి చేస్తామంటే పర్మిషన్ వస్తావా? నీ పోలీసులు పర్మిషన్ ఇచ్చేస్తారు లోపలికి వెళ్ళడానికి? ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం బాబు అని మేము ఎన్నో మంది సంఘాలు అడుగుతామంటే ఇవ్వరు పర్మిషన్, అక్కడ చేయడం లేదు, ధర్నా చౌక్ క్యాన్సిల్ చేసాం అని అతి కష్టం మీద నానా గొడవలు చేస్తే ఇస్తారు. ఇక్కడేమో రాజ్భవన్ మీద దాడి చేయడానికి ఇచ్చేస్తారు, సికింద్రాబాద్ స్టేషన్లోకి వెళ్ళిపోవటానికి పర్మిషన్ ఇచ్చేస్తారు, ఎట్లా ఇస్తారు? మీ సపోర్ట్ లేకపోతే ఎలా వెళ్తారు? అందుకని ఇక్కడ వేళాస్తం కూడా ఉందంటది, వేళాస్తం కూడా ఉంది. ఇప్పుడు జరిగినప్పుడు 150 మంది పట్టుకున్నారు, మొత్తం 3000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? 3000 మంది చేతుల్లో పెట్రోల్ ఈయను పాత కూడా వీడియో మెసేజ్ కూడా వచ్చినాయి కదా, ఈ ఆర్మీ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు రెచ్చగొట్టారు, అన్నీ వచ్చినాయి బయటికి. వాళ్ళు మీరు పాత గుడ్డలు తీసుకురండి, పెట్రోల్ బాటిల్ పోసుకురండి, మనం ఒక్కసారిగా తగలబెట్టేద్దాం, తగలబెట్టేస్తే వాళ్ళు చెప్పారు, తగలబెట్టేస్తే ప్రభుత్వ దృష్టికి వస్తుంది అది. ఇది నీచమైన ఆలోచన, నీచమైన సలహా అక్కడ ఇచ్చిన వాళ్ళు, అందుకని అందరిని అరెస్ట్ చేస్తున్నారు కదా. ఈ అసలు ఈ ఉద్దేశం ఉన్నవాడు అని నేను అదే చెప్పారు కదా ఆయన మిలిటరీ ఆయన ప్రెస్ మీట్లో, వాళ్ళు ఈ అరాచకాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరికి కూడా ఎంట్రీ లేదు, ఎందుకంటే మిలిటరీ మీన్స్ డిసిప్లైన్, మిలిటరీ ప్రభుత్వ ఆస్తులు కాపాడటానికి మిలిటరీ. కేంద్ర వైఖరి చూపిన దానికి కూడా ఇప్పుడు విద్యార్థులని ముసుగులో ఉన్న రౌడీ మూకలాళ్ళు, రౌడీ మూకలు విద్యార్థులను ముసుగులో ఉన్న రౌడీ మూకలు అంటే ఎలా చెప్తారండి? ఇంతకుముందు ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వాళ్ళ నుంచి మీరు గుర్తించారు, ఇప్పుడు వాళ్ళ పార్టీలని మీకు ఎప్పుడన్నా చూసారా మీరు అక్కడ వాళ్ళని? ఎవరు పార్టీ లేదు. ఇప్పుడు ఇక్కడ విధ్వంసం చేసిన స్టూడెంట్లని వాళ్ళు స్టూడెంట్లు అనొద్దు, స్టూడెంట్లు అనొద్దు అంటే మీరు ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు నిజంగా మిలిటరీలో చేరాలి అనుకున్న స్టూడెంట్ వాడు వాడికి ప్రాబ్లం ఉంటే దే వాంట్ ఎక్స్ప్రెస్ దిస్ వే, దొండగులు రియాటర్స్ వాళ్ళే ఇలాంటి దహనకాండకు మొదలెడతారు. స్టూడెంట్స్ చేయరా పని, వాళ్ళు అందుట్లో మిలిటరీలో చేరాలని
ఉద్దేశం ఉన్న స్టూడెంట్, మిడిల్ చేరాలన్న ఉద్దేశం ఉన్నవాడు ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి మీద దహనం చేద్దాం తగలబెడదాం అనే ఆలోచన రాదు. వాళ్ళు ఆవేదనను బయటికి చెప్పుకుంటూ ఆవేదన చెప్పడానికి నేను తగలబెడతానంటే పద విధానం కాదు అది. మళ్ళీ మళ్ళీ వాళ్ళు మేము ఆవేదన విధానం మా ఆవేశం అంటే నీ ఆవేశం తగలబెడతావా, నా ఇంట్లో నీకు నా మీద కోపం వస్తే నా ఇంట్లో ఇల్లు తగలబెడతావు. నువ్వెవడవయ్యా, నువ్వు ఆ విద్యార్థి ఎట్లా అవుతావు అసలు? మిలిటరీలో చేరాలనే ఉద్దేశం ఉన్నవాడు ఎట్లా అవుతావు? మిలిటరీలో చేరాలనే వాడికి ఉన్నత విధానాలు ఉంటాయి. వాడు ఒక దేశము రక్షణ ఇలాంటి ఒక ఉత్తేజంతో ఉంటాడు. అలాంటి వాడు దేశాన్ని తగలబెట్టడానికి రాడు ముందుకి. దేశాన్ని కాపాడటానికి రక్షించడానికి మిలిటరీ, దేశాన్ని తగలబెట్టడానికి కాదు మిలిటరీ. ఆ ఉద్దేశంలో ఉన్నవాడు వాడు విద్యార్థి కాదు. విద్యార్థి ముసుగులో ఉన్న రౌడీలు మోకలు వీళ్ళు 3000 మంది లేరు అసలు వాళ్ళు. 150 మంది రిపోర్ట్ వచ్చారు, 150 మంది అసలు వాళ్ళు. 300 మంది 3000 మంది ఎట్లా వచ్చారు? 3000 మంది ఎవరు? ఇది రౌడీ మొక్కలు, ఇది పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తా ఉంటే తగలబెడతలా? నిరంతరం రాహుల్ గాంధీ క్వశ్చిస్తే ఏమయ్యా? ఏ మోడీ సీఎంగా, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 13 గంటలు ఈడీ విచారించింది. అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 23 గంటలు విచారించింది ఈడీ. ఆ రోజు ఒక ధర్నా చేయలేదే మేము, ఒక చోట తగలబెట్టలేదే.